అది కానీ రామాయణంలో ఉన్నాం కదా శ్రీకృష్ణుడు. సీత మీద చెప్తున్నాడు రా హనుమంతుడు, తిరియజ్ఞాతీయనాయి, నేను ఎవరిని, కోటి కుదురులేని మనస్సు కలిగిన వాడిని, పణయోడు పణై తత్తి తిరిగిర ఎన్నై ఎన్నెంజెయ్యం అపహరిత్తదన్ను. ఆ నేత్రాలు ఏం చేశాయి, పణయోడు పణై ఒక కొమ్మ మించి మరో కొమ్మ మీదకి తత్తి తిరిగిరా గెంతులు వేస్తూ తిరిగేటటువంటి ఎన్నెంజెయ్యం అపహరిత్తదన్ను, నా కళ్ళను కూడా లాగేస్తుంది, నా మనస్సును కూడా అపహరించేసింది. అసలు రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత, ఆయన రూపము ఆయనలో ఉండేటటువంటి గుణములు అనేటటువంటివి రెండు సంపదగా అసలు ఆయన పుట్టడమే వాటితో పాటు పుట్టాడు. అంటే ఇది అపహరించడం కోసమనే పుట్టినట్టుగా పుట్టాడు అన్నమాట. రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత అని ఆ ప్రసూత ఇది కలిపారు, అందులో అందం వచ్చింది. మామూలుగా అయితే మనకు రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మది అలా పుట్టాడైనా అని చెప్పేసేవాడు కాదు, దీంతో కలిపితే ఎంత అందం వచ్చింది. ఇప్పుడు దేహ గుణంగళాలు ఆత్మగుణంగళాలు కురయత్తు తాన్ ఔత్పత్తికమాయి ఇరుక్కై, కురయత్తదుదాన్ ఔత్పత్తికం, ఆయన రూపంతో కానీ గుణములతో కానీ ఏ కొరత లేకుండా ఉండడం అనేటటువంటిది ఔత్పత్తికం అంటే ఆయన పుట్టుకతో వచ్చిన లక్షణం అది, ఉత్పత్తితో పాటే వచ్చింది అదంటే పుట్టుక నుంచి ఏర్పడు. ఇప్పుడు వేపకి చేదు మధ్యలో ఎక్కిస్తే వస్తుందా, ఔత్పత్తికం. ఆ సాల్ట్కి ఉపదనం ఔత్పత్తికం, చింతకి పులుపు ఔత్పత్తికం, నిమ్మకి పులుపు ఔత్పత్తికం, చెరకు ఒక తీపి ఉంటుందని చెప్పలేము ఎందుకంటే అది పనికిరాని చెత్త కూడా ఉంటుంది కదా, దాంట్లో పై ఉండే ఆకులకు ఉండదు, కింద ఉండే వేళ్లకు ఉండదు, మధ్యలో ఎక్కడ ఉంటే కొంత ఉంటే ఉండొచ్చు, లేకపోతే మిగతా అంతా కూడా కేవలం బగాస్కంది అయిపోతుంది. సో దీనికి రామచంద్రుడికి ఉండే రూపదాక్షిణ్యమైనటువంటి సంపత్తి ఔత్పత్తికం, పుట్టుకంచే ఉంటాయి కొన్ని. జనకాత్మజే అని సంబోధిస్తున్నారు సీతమ్మని, అరవింజొన్నాయి ఇన్ ఇంగం చొల్లలావారుండో ఇల్లియో ఎన్ని ఇప్పుడు అడుగుతున్నారు అన్నమాట సీతమ్మకి డౌట్ వచ్చింట. ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారంటావా, ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారంటావా, అరవింజి చొన్నాయో, అరవింజి చొన్నాయంటే ఎగ్జాజరేట్ చేసి చెప్పేస్తున్నాను మరిని, అంటే బాగా పెంచేసి చెప్పేస్తున్నావు, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు రాముడు ఇలాంటి వాడని. ఇని ఇంగం చొల్లలాగా ఉందో ఇల్లయో, ఇలా చెప్పగలిగిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా లేదా, అంటే నువ్వు ఒక్కటే ఉన్నావు అలా చెప్పగలిగిన వాళ్ళు, ఆయన తర్వాత నువ్వు ఒక్కటే ఉన్నావు. అంటే ఇది రెండు రకాలుగా చెప్పచ్చు, రాముడు లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అనే ప్రశ్న కాకపోవచ్చు, నీలాగా ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, నేను కూడా ఆ నేత్రాల్లో మునిగిపోయానమ్మా, ఆ నేత్ర సౌందర్యానికి నేను కూడా వశపడిపోయాను అని అంటున్నావు కదా, మరి నీలా ఇంకా వశపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అక్కడ దాని తాత్పర్యం. అంతేకాని రాముడు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కాదు, రైట్. అరవింజొన్నాయి ఏదో నేను బాగా అనుభవించేసాను, బాగా గొప్పగా చెప్పేసుకుంటున్నావు నువ్వు, నీ గురించి పెద్దగా సక్తం అయిపోయానని, దట్స్ ఓకే. ఇని ఇంగం చొల్లలాగా ఉందో ఇల్లయో, నీలాగా ఇప్పుడు యు గాట్ ద ఎక్స్పీరియన్స్ రైట్, నీకు ఒక అనుభవం కలిగింది కనుక ఇప్పుడు నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు నీ రాముడు సర్వసత్వ మనోహరగా అంటున్నావు కదా, అన్ని సత్వాల మనస్సును హరించేవాడికి నీ ఒక్కడి మనసే కాదు కదా, ఇంకా సత్వాలకి లోకంలో చాలా ఉన్నాయి కదా, ఎక్కడైనా వాటి మనస్సును అపహరించిన వాడు ఎవడైనా ఉన్నాడా,
అంటే నువ్వే ఉన్నావు కదా తల్లి, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు కదా అంటున్నా. జనకాత్మజే భిన్నయు ఉమ్మై చొల్లలాం. ఆ తర్వాత రెండో ఎగ్జాంపుల్ నిన్ను చెప్పచ్చు, నీరు ఉండు నువ్వు కూడా ఉన్నావు అంటున్నాడు అని సీతమ్మని చెప్పాడు ఆయన. వాళ్ళ మిగుంసోది మిగుంసోది మే అరివారు ఎవరు అని పోసరం. మిగుంసోది పరంజ్యోతి ఉపసంపద్య. వేదంలో జీవుడు ఎక్కడికి చేరతాడు పర్యవసానంగా, ఏ పరతత్వం దగ్గరికి చేరతాడు అని క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి సమాధానం వేదం చెప్పింది. ఏమని చెప్పింది? పరం జ్యోతి ఉపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే. పరంజ్యోతి స్వరూపాన్ని చేరిపోయి స్వస్వరూప సాక్షాత్కారం కలిగి ఆనందించును, అలా మిగిలిపోను అని చెప్పింది. మళ్ళీ మనకు అక్కడ డౌట్, ఈ పరంజ్యోతి స్వరూపం అన్నాయండి, పరంజ్యోతి నేనో నువ్వో కావచ్చు కదా, లేదా ఎవరో వాళ్ళు జ్యోతి అని పేరు పెట్టుకున్నాడు కావచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు స్త్రీయే పరతత్వం అంటున్నారు కదా కొంతమంది, ఆదిశక్తి ఆదిపరాశక్తి. అదే మొత్తం బ్రహ్మ విష్ణుమేశ్వర ముగ్గురిని పాపం చేసేసి ఉయ్యాల్లో పడుకో పెట్టేసి మెస్మరైజ్ చేసి పారేసింది. ఆవిడ తలుచుకుంటే మొత్తం వీళ్ళు ముగ్గురు కూడా హంఫర్ట్ అయిపోతారు. ఇప్పుడు ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా లోకంలో. మరి ఈ పరంజ్యోతి అంటే మళ్ళీ అలాంటి ఏదైనా వస్తుందేమో అని వేదానికే డౌట్ వచ్చింది. పరంజ్యోతి అంటే ఏమిటో వెంటనే నిర్ణయం చేసింది. నారాయణ పరంజ్యోతి నారాయణ పరో జ్యోతి ఆత్మానారాయణ పర అని వెంటనే డిసైడ్ చేసి నేను పరంజ్యోతిస్ అని చెప్పేటటువంటిది నారాయణుడికి మా అని డిక్లేర్ చేసేసి, అంటే వాడు పరతత్వం ఎవరు అన్నట్టు నారాయణుడే కదా. నేను నారాయణ అనువాకాది గడాలే గడిలే ఇవనే పరంజ్యోతిస్ ఎందు తోత్తపడిగిరా అని. కనుక పరంజ్యోతి అనేది అక్కడే అన్నది స్పష్టం అవుతుంది అక్కడే. ఇలా అవుతూ ఉంటూ ఉంటే ఇది కాదు ఇంకొకటి అని పోనీ మీరు అని చెప్పగలిగితే పోనీ చెప్పండి. ఎవరైనా ఉన్నారండి మీ ఇష్టలో మేలరివారు ఎవరే ఇవనై ఒడియ నారాయణ అనువాక సిద్ధమా ఇరుపదురు వస్తూ ఉండు ఎందు అరివారు ఏదేను ఉంటుందో. వాళ్ళు వారు ప్రశ్న వేస్తున్నారు అన్నమాట, ఇతడు కాకుండా నారాయణ అనువాకములో ప్రసిద్ధి పొందినవాడు పరతత్వముగా పరంజ్యోతిస్సుగా ఎవడైనా ఉన్నాడా? ప్రాబబ్లీ ఇది రాసేటటువంటి కాలానికి ఈ వ్యాఖ్యానం రచించే కాలం ఎప్పుడుది? 14th century 14వ శతాబ్దంలో ఈ వ్యాఖ్యానాన్ని రచించారు. మనవాళ్ళ మహాముని ఉండేటటువంటి కాలం కొంచెం ముందు, మనవాళ్ళ మహాముని కంటే కొంచెం ముందు. మనవాళ్ళ మహాముని 14వ శతాబ్దానికి చివర, అంటే బహుశా ఇది 13వ శతాబ్దంలో ఆవిర్భవించుంటుంది ఈ వ్యాఖ్యానం. 13వ శతాబ్దంలో ఆ వేటికి వీళ్ళు వేసేటటువంటి ఈ రాసిన వ్యాఖ్యానాన్ని బట్టి మనం చూస్తే అందులో వాళ్ళు ఈ ఆలోచన ఆలోచన అంటే ఈ మతము ఆ మతము ఈ అభిప్రాయము ఆ అభిప్రాయము అనేటటువంటి సంబంధం లేకుండా అందరికీ కూడా వేదం మీద నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు అందరికీ కూడా నారాయణ అనువాకం అనేటటువంటిది ఒక పరమ ప్రమాణమైన భాగముగా తెలుస్తుంది. అందుకోసమని ఇప్పుడు వీరికి రాసిన నుంచి ఇతను కాకుండా నారాయణ అనువాక ప్రసిద్ధమైనటువంటిది ఏదైనా వేరొక తత్వము ఉంది అని ఎవరైనా చెప్పగలరా అని అడుగుతున్నారు. అంటే నారాయణ అందరికీ అంగీకారం అన్నమాట కదా, అందరి అంగీకారం కనుకనే అందులో మీరేనా కొత్త చూపించండి. పైగా నారాయణ అనువాకం అనేది మిగతా ఉండేటువంటి భాగాలన్నిటికంటే కూడా అతి మూర్ధన్య ప్రమాణం కూడా అయి ఉంటుంది, అన్నిటికంటే పై ప్రమాణం కూడా అయి ఉంటుంది. అలా అంగీకరించి ఆ రోజులు అందరూ కూడా విశ్వసించి ఉండేవారు. అక్కడికి కూడా మీరు చూపించగలిగితే చూపించండి అని దాన్ని బట్టి చెప్తున్నారు అన్నమాట.
ఎవరే వైదిక కహ అని యామనాచార్యుల వారి గతంలో ఒక ప్రశ్న వేశారు. అలాగే వీరు కూడా తన ఆళ్ళ వారు కూడా ఇక్కడ అలాంటి ప్రశ్న వేస్తున్నారు. మేలరివారు ఎవరు? ఇంతకంటే పైన ఉండేటువంటి వాళ్ళుగా ఏమైనా తెలిసి తగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటున్నారు. అనన్య పరమాన నారాయణ అనువాకాదిగలిగే త్రిపాదికపట్ట వైభవత్తై ఉడయ ప్రభావత్తై ఉడయ ఉన్ పక్కలిలే పొరామై కొండాడి ఇరుపాన్ ఒరు వైదికం ఉండో. ఏ భగవన్, నీ విషయంలో యామనాచార్యుల వారు రచించినటువంటి శ్లోకంలో ఉండేటువంటి వైదిక కహ అనే పదాన్ని తీసుకుని దాన్ని ఇక్కడ చిన్న ఒక లైన్ వ్యాఖ్యానం దానికి అందిస్తున్నారన్నమాట. అనన్య పరమైన అంటే అది ఇతరులకు ఎవరికీ కూడా పరతత్వాన్ని లేదని నిష్కర్ష చేసి నారాయణుడికే వీటన్నిటిని దేహంగా కలిగి వీటికన్నిటిగా ఆత్మగా ఉంటున్నాడు కనుక ఆయనే పరతత్వాన్ని నిరూపించడం నారాయణ అనువాదం. అలాగా అంటే అది అన్య ప్రతిపాదకము కాదు, అనన్య ప్రతిపాదకమైనటువంటి నారాయణ అనువాకంలో ఇంకా చాలా చోట్ల ప్రతిపాదించబడ్డ వైభవత్తై ఉడయ వాటిల్లో తెలిసేటటువంటి గొప్పతనం కలిగినటువంటి హే భగవన్, నీ విషయంలో పక్కలే పొరామై కొండాడి ఇరుప్పాను ఒరు. పొరామై నాకు ఈ విష్ణు పడదు, నాకు విష్ణు అంటే తగదు, మాకు ఈయన కలిసి వచ్చేవాడు కాడు. కొంతమంది ఇప్పుడు అలాగే మాకు ఇంట్లో తులసి పనికిరాదని, మాకు తులసి ఉంటే అచ్చిరాదని, మాకు అరటి చెట్టు ఉంటే అచ్చిరావని, మాకు ఇంకో చెట్టు ఉంటే అచ్చిరాదండి అని అనుకుంటారు కొంతమంది ఇళ్ళల్లో. లేదా మాకు ఫలానా పూల మొక్క వేసుకుంటే ఇంట్లో అచ్చిరాదండి, అది మాకేదో ఏదో అయిపోతుందండి, ఇలా మాట్లాడేవాళ్ళు కొంతమంది. మాకు విష్ణు అంటే పనికిరాదండి కొంతమంది అనుకుంటారు. వాడి మాట ఎలా ఉంటుందంటే ఈ లోపల ఆత్మ ఉంటే నాకు పనికిరాదండి అంటే అర్థం. అది లేకపోతే నువ్వే లేవు కదా. విష్ణు పనికిరాదంటే కూడా ఆడ ఉంచిన వాడే ఆయనైతే విష్ణువు అయితే ఆయన పనికిరాడండి మాకు అని అంటే ఇంకో కొంతమంది ఇంకా చాలా సమయంతో మాట్లాడతాను. మేము కూడా విష్ణు నీ విష్ణునే పూజ చేస్తా ఉంటాం. ఇది ఇంకో పెద్ద పైచ్యం. ఏ మా విష్ణు నీ విష్ణు వేరు కాదురా ఆయన, ఉన్నవాడు ఒకటే విష్ణు అయ్యా బాబు. వాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు, విష్ణు శిశ్రేషు విష్మాకు మైచ. ఈ మాట ఇవాడు నేను నువ్వు చెప్పేది, ప్రహ్లాదుడు చెప్పాడు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. నీ కత్తిలో ఉన్నాడు, నీ చేతిలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు రా బాబు, అన్నిటిలో ఉన్నాడు ఆయన. అది ఒక సత్ వస్తువు అయితే చాలు దాంట్లో ఉన్నాడని నాకు స్పష్టంగా వేదం చెప్తోంది, ప్రహ్లాదుడు చెప్పాడు. ఇక్కడ ఇత ఆయన సర్వత్రా ఉన్నట్టు నాకు ఆయన కరదు అంటే అంటే ఆయన నీలోంచి బయటికి పోవాలి. బయటికి పోతే కావచ్చు నువ్వు ఎంత ఉంటావు పాప అమాయకుడు. అలాంటి వైభవాన్ని నీ దగ్గర ఉంటుంటే పొరామై కొండాడి ఇరుపాముడు వైదికనుండో. వాడు వైదికుడు కనుక అయినట్టయితే ఇది క్వశ్చన్ అండి. వాడు వైదికుడు కావాలి. వైదికుడు అంటే అర్థం ఏంటి? వేదమును విశ్వసించిన వ్యక్తి. బ్రాహ్మణుడా క్షత్రియుడా వైశ్యుడా శూద్రుడా ప్రశ్న కాదు. వేదమును నమ్మిన ప్రతివాడు వైదికుడే. వాడు హరిజనుడైనప్పటికీ కూడా వేదాన్ని నమ్మినాడు అని అంటే వాడిని వైదికుడు అని మనం అంటాం. లేదా వైదికుడైన వాడు కనుక అయినట్టయితే వేదంలో ప్రతిపాద్యుడైనటువంటి నారాయణుని నమ్మకపోవడం అనేది ఉండదు. నారాయణ యొక్క పరతత్వాన్ని అంగీకరించుకోవడం ఉండదు. వాడు ఉండింది అంటే వాడు వైదికుడు కాడు. వాడు వైదికుడిగా తన పేరు చెప్పుకోవడానికి అనర్హుడు అని నిశ్చయమతి. ఉండాగి అవన్ అవైదికనాన్ని తనని అలా ఎవడైనా నేను విష్ణువుని ఓర్వలేను సహించలేను అన్నాడు అనుకోండి, వాడు వేద బాహుడు. వేదంలోంచి వాడికి అర్హత లేకుండా పోతుంది. తస్యోత్పత్తి నిరూప్యతామన్న నేను కొంచెం తీవ్రంగా వెళ్ళాను, కొన్ని గట్టిగా చెప్పాను. వాడు ఎక్కడ పుట్టినవాడో మనం చెప్పలేము అన్నాడు. అయోధ్యలో కనుక పుట్టి ఉన్నట్టయితే
రాముణ్ణి ఎప్పుడు కూడా అడవికి పంపించాలి అనేటటువంటి సంకల్పం కూడా వాళ్ళకి రాదు. రాముణ్ణి అడవికి పంపించింది ఎవరు? మందర, సవతి తల్లి కైక, వరం కోరింది కైక. ఆ వరాన్ని బట్టి రాముడు అడవి వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఆ వరం కోరించింది ఎవరు? తన దగ్గర తెచ్చుకున్నటువంటి ఒక దాసి. అప్పటిదాకా ఆవిడ గురించి ఎవరు డిస్కస్ చేయలేదండి. అప్పటిదాకా ఆవిడ గురించినటువంటి విషయం ఎవరికి తెలియదు. కానీ ఇది కొంచెం వెనక్కి వెళ్ళి వాళ్ళు పాపం ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి డిటెక్టివ్స్ ఉంటారు కదా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవడో ఒకటి పోయాడు అనుకోండి, పోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరతారు, వాడు ఆ బ్రిడ్జి మీకు దూకేట, ఎందుకు దూకాడు, ఎవడు దూకించాడు, ఎలా దూకించాడు, అది చెప్పింది మిగతా వాళ్ళు చెప్పిన సమాచారం కరెక్టా కాదా, ఇంకంటే స్టోరీ మొత్తం డొంకంతా కదిలిస్తారన్నమాట. అప్పుడు కదిలిస్తే ఇప్పుడు వాస్తవాలు తెలుస్తాయి కదా. అలాగే ఇప్పుడు మందర ఎవరిని, అసలు ఈవిడ ఎందుకు అడిగింది అలాగా, రాముడికి పట్టాభి చేయడం జరుగుతుందో అని చెప్పింది అనమాట. వచ్చి మందర కైకమ్మకి ఎంత ఆనందం, తక్కువ తన మెళ్ళ ఉండే ముత్యలహారం తీసి కైక మెళ్ళ వేసేసింది మందరకి. అంటే కైకమ్మకి ఎంత ఆనందం రాముడి పట్టాభి చేయడం అంటే, ఒక్కసారి ఆ మాల తీసి తింటి పారి స్నేహకేసి కొట్టింది. ఇదేంటే ఆశ్చర్యం కైకమ్మకి. ఒక పట్టాన కైకమ్మ కూడా ముందర కన్విన్స్ కాలే. ఇంకా తర్వాత ఎంత వాళ్ళైనా జోరీగలాగా పక్కన కూర్చుని ఎలాగ చెప్పులోని రాయి, కంటిలోని నలుసు, ఏదో ఇంటి దాని కోరు అని ఇలాగో కొన్ని ఉన్నాయి. అలాగే ఈవిడ చెవులో జోరీగిలా కూర్చుని అదే ఇలాగ మొత్తం బ్రెయిన్ వాష్ చేసేసింది. అప్పుడు ఆవిడకి కొంచెం వేడెక్కింది. అప్పుడు సరే, అప్పుడు తర్వాత వచ్చి ఇంకా ఆయన దగ్గర దశరథ దగ్గర వరం కొంది మొట్టమొదటి పాపం ఆవిడకి చాలా ఆనందం వేసింది. ఇంత ప్రేరేపణ చేయించగలిగింది ఈ మందర. అసలు ఏమిటి, ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటి కదా అని ఆరాధించారు. ఇంక తర్వాత ఆ తర్వాత తెలుసు, ఈవిడ గాంధార్ కాందహార్లో పుట్టిందండి. కాందహార్ తెలుసును కదా, ఏమిటి గాంధహార్? అప్పుడెప్పుడు ఫ్లైట్ని తీసుకెళ్ళి హైజాక్ చేసి టెర్రరిస్టులకి మూలకందం అండి, తాలిబాన్ దగ్గర ఉండేటట్టు అనమాట అండి. అక్కడ పుట్టింది గాంధార నగరం. ఈ కైకమ్మ గారి పుట్టిన ఊరు అసలు అక్కడే. అక్కడి నుంచి తెచ్చుకుందండి ఈ పిల్లని తనతో పాటు నౌకరిగా. అక్కడెక్కడో పుట్టింది కనుక ఆవిడ ఇలా అడగగలిగింది తప్ప, ఈ ఊళ్ళో పుట్టిన వాడు ఎవ్వడు రాముడి గురించి అలా అడగగలిగేవాడు కాదు. పోనీ అక్కడ పుట్టిన సవ్యంగా పుడితే అలాంటి కోరికలు రావండి ఆవిడ. అంచేది ఎలా పుట్టిందో తెలియదు, ఎవరికి పుట్టిందో, ఎవరి వల్ల పుట్టిందో, ఎలా పుట్టిందో కూడా మనకి తెలియదు అని వాల్మీకి చెప్పాడు. మరి మళ్ళీ ఏదో మామూలు మేము ఏదో అన్నాం అనుకుంటాం. జ్ఞాతి దాసి యతోజాత, ఎలా పుట్టిందో ఎవరికి ఆవిడ అడ్రస్ తెలియదు. అక్కడే వచ్చిందని మాత్రం ట్రేస్ అవుట్ చేయగలిగారు. ఆ తర్వాత వాళ్ళకి ఇంక ఇన్ఫర్మేషన్ దొరకలేదు అనుకోండి, ఎందుకంటే ఎవడు పాపం బర్త్డే సర్టిఫికేట్ పెట్టలేదు, ఏ కంప్యూటర్లోనూ నోట్ కాలేదు. సో అలాగే ఎవడైనా వేదాన్ని నేను నమ్ముతున్నాను అని అనుకుని, వేదం చదివాను అని అనుకుని శ్రీ మహావిష్ణువు యొక్క పరతత్వాన్ని వాడు అంగీకరించలేదంటే వాడు అవైదికుడు. వాడు వైదికుడే కాదు, వాడు ఎలా ఎక్కడ పుట్టాడో తెలియదు మనకి. తస్య ఉత్పత్తి నిరూప్యతం అంటూ మనకి పద్మపురాణం చెబుతోంది ఈ మాట. పద్మపురాణం అంటే రాసింది ఎవరు? వేదవ్యాస భగవాను చెప్పారు. చాలామంది అనుకుంటారు ఇవో బ్రాహ్మణుల గ్రంథాలని. వేదవ్యాసుడు ఎవరండి? మత్స్య కన్యక పుత్రుడు. ఆయన బ్రాహ్మణ ఏమిటైనా వేదవ్యాసుడు, మత్స్య కన్యక కుమారుడు. ఆయన రచించిన రచన ఇది. పురాణాలన్నీ ఆయన రాసినవేనా? ఈవేళ మనం నెత్తి మీద పెట్టిన పురాణాలన్నీ ఆయన ఇచ్చినవేనా? ఇతిహాసాలన్నీ ఆయన ఇచ్చినవేనా?
అంటే భారతం అంతా ఆయన ఇచ్చిందే, దాన్ని మన తల మీద పెట్టుకు మోసుకున్నాం మనం. ఎవరు బ్రాహ్మణులు చెప్పిన దాన్ని బట్టి మన తల మీద బయటలే, వేదవాంగ్మయం అంతా ఆయన ఇచ్చిందే, ఆయన ఇచ్చాడే మన తల మీద పెట్టుకు మోసుకున్నాం. బ్రహ్మసూత్రాలన్నీ ఆయన ఇచ్చినవే, ఆయన ఇచ్చాడు కదా అని మన తల మీద మోసుకున్నాం. స్మృతి గ్రంథాల ప్రామాణ్యం అంతా ఆయన నిరూపించిందే, వేదవ్యాసుడు ఇచ్చాడు కదా అని మన తల మీద పెట్టుకు మోసుకున్నాం. మరి అందులో ఏం చెప్పితే అదే కదా నమ్మాలి. బ్రాహ్మణుడు చెప్పిందని మన నమ్మక్కర్లేదు, తీసి పక్కన భార్య. ఓ బీసీ చెప్పింది నాకు కూడా నన్ను నమ్మనంటే ఏం చేస్తాను. మాకు కూడా ఆ బీసీయే ప్రమాణమే, ఆయన్ని మేము అంగీకరిస్తున్నాయా, ఆయన చెప్పింది మేము ప్రమాణం అంటున్నామయా, ఈ సోకాళ్ళు బ్రాహ్మణ చెప్పిన తీసి పక్కన భార్యవే, ఆయనే చెప్పాడని ఈ నారాయణుడిని ఎవడైతే ప్రమాణమని అంగీకరించాడో అలాంటి వాడు వైదికుడు కాదు, వాడి పుట్టుక ఎక్కడిది అనేటువంటి పెద్ద క్వశ్చన్ మార్కు. విష్ణు భక్తి విహీనోయ సర్వశాస్త్రార్థ వేద్యపి, విష్ణు భక్తి లేనివాడు సర్వశాస్త్రాలు చదువుకున్నానని అనుకున్నప్పటికీ చదివినప్పటికీ కూడా సస్యోత్పత్తిని నిరూప్యతాం, వాడి పుట్టుకు ఎక్కడనేది నిర్జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఇంకా చెప్పారనుకోండి కానీ మనకు అంతవరకు కాదు. తండ్రిని ద్వేషించేటటువంటి వ్యక్తిని ఏదో అనాలి. ఎవడైనా ఒక కొడుకు అయి ఉండి తన తండ్రిని కనుక ద్వేషించాడు అంటే వాడికి ఏదో పేరుంది. ఎవడైతే నారాయణ్ణి ద్వేషిస్తాడో వాడికి పేరు చెప్పడం కూడా అర్థం. తండ్రిని ద్వేషించేవాడికి ఏదో పేరైనా ఉంది, నోటితో చెప్పడానికి వీలు కాని పేరు. కానీ నారాయణ్ణి ద్వేషించేటువంటి వ్యక్తికి అసలు వాడి గురించి చెప్పడమే మన నాలుకని మనం కాల్చుకోవడం అవుతుంది. అలాంటి వాడి గురించి విచారించడం కూడా తప్పు, పాపము అంటున్నారు. అది అలవాటు చేసిన వాసన చూద్దాం ఒకసారి. తగుంసీర్ తన్ తని ముదలి నుళ్ళే మిగుం తేవుం ఎప్పొరుళం పడైకాహం కోల తామరై కన్న నెమ్మాన్న మిగుం సోది మేలరివార్యవరే ఆళ్వార్ తిరువడిగరే శరణం.